నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఏ ఈ చిత్రాన్ని మీ చింత చేరితే మీ చింతలన్నీ ఎడబాసిపోతాయి. ఏం ఫికర్ చేయకురి, సరేనా? ఇక మరి షురు చేద్దామా మన జూల కటక? చలో ఇక వారి మా సక్కన దొర ఏడుండో ఏం చేస్తుండో. ఓ సిద్ధయ్య, ఏంది బిత్తర బిత్తర మంది మొక్కలు చూస్తున్నావు? వచ్చినవా రంపరాకాశి, నువ్వెందుకుంటావు? ఓహో, నీ కన్ను మొత్తం నా మీదనే ఉంటదా? ఎట్లా ఇదైతేవో నువ్వు ఏమో పిల్ల బా. అయ్యల్లో, నీ చక్కదనం చాలు గాని ఇంతకు ఏడిగిపోతున్నట్టు. కర్ణాటక రాష్ట్రంలో కర్రెపెట్టే తిరుగుతుందాట నేను పిల్ల. ఇక దాని కథేందో అరుచుకొని వద్దామని పోతున్నా. ఏంది కర్రెపిట్టన? హబ్బా, కర్రెపిట్టే కాదు పిల్ల, కర్రెపెట్టే కర్రెపెట్టే పెట్టే. ఓహో పెట్టెనా? అయినా పెట్టతోని నీకేం పనో? ఓ పిల్ల, మోడీ సారు ప్రచారం వంక పెట్టుకొని మెల్లగా వచ్చి ఓ నల్లపెట్టె నువ్వు ఇష్టపెట్టిపోయిందట. కాంగ్రెస్ వల్ల కాలు చేతులు పోయి కడుపులో పడ్డాయట. పాపం బువ్వకు బుగ్గికి ఎడవాసి చింతకాంతులు అవుతుర్రాట. అందుకే ఆ పెట్టెలో ఏముందో అరుచుకొని కాంగ్రెస్ వల్ల సేవలు చేద్దామని పోతున్నా పిల్ల. ఏమో నుల్లా, ఇదంతా నిజమా? మా సిద్ధయ్య కథలు పడతాండా? అరుచుకుందాం పరి. ఎన్ని రోజులు చెప్పినా కష్టజీవి కొలుపు కథం కాదన్నట్టు దేశంలో ఎలచ్చన్న ముచ్చట ఇంకా ఒడుస్తలేదుర్రా. ఓ కాడ జల్లారంగానే ఇంకో కాడ కాక ఉడతనే ఉన్నది. హాయ్, నిన్ను ఆడ మన తెలుగు రాష్ట్రాలల్లో ఎలచ్చన్న సురుకు తగ్గుముఖం వచ్చిందో లేదో నీ దండం పెడితి కర్ణాటక రాష్ట్రంలో కథ సురువై కలవర పెడుతుందాటనుర్రా. గాషారం తప్పి గడిలకు పోతే ఆచారం తప్పక అనగబెట్టింది అన్నట్టు పాడైపోను గాషారం బాగలేక మోడీ సారుకు గాయకత్తర పుచ్చి గందరగోళమైనంత పనైందాటనుర్రా. ఎన్నికల ప్రచారానికని కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గల ఏమంట పుసుక్కున అడుగు పెట్టిండో నీ దండం పెడితి పాపం ఎగదుగా ఆపుకోలేక కింద మీద గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాడనుర్రా. ఎందుకో అని మీకు డౌట్ రావచ్చు, గాడికే వస్తున్న జర్ర చెవి పెట్టురి. ఇక్కడ చూస్తుర్రా, ఓ కర్రెపెట్టెను నలుగురు ఐదుగురు చేద పట్టుకొని దెబ్బ దెబ్బ ఉరికి కార్ల దాచి పెడుతురు. కారు వస్తుందా? అదే అంటున్నా. ఈ పాడైపోను ఇక ఈ ముచ్చట ఈడబోయి ఆడబోయి కాంగ్రెస్ వల్ల కంకెవాడి కళ్ళు బగ్గున మండినే మండినయ్యారా. ఈ కర్రెపెట్టెను మోడీ సారు విమానంలోకి వెళ్ళి తీసి కార్ల పెట్టింది ఏంది కథ? అసలు ఏం జరుగుతుంది అని కర్ణాటక కాంగ్రెస్ పెద్ద మనుషులకు కడుపు కుత 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 ఉడుకుతుందాడనుర్రా. ఆ కర్రెపెట్టెల ధనం గిట్ట ఉండొచ్చునా ఇంకేమన్నా ఉండొచ్చునా అన్న అనుమానం బట్టి పీక్తా ఉందట కాంగ్రెస్ నాయకుల. మోడీ సారు జనాలకు పైకం గిట్ట వంచి మా పని మట్టసంగ చేస్తట్టే ఉండని నిద్ర పట్టక తెల్లంగా తెల్లవారు లేచి కూసుంటున్నారట పాపం కాంగ్రెస్ పెద్ద మనుషులు. ఇక కిందవాడో మీదవాడో ధైర్యం తెచ్చుకొని ఏది ఏమైనా లోపల ఎవరో నడిపించే ఈ కర్రెపేట అంతేందో చూడాలని మోడీ సారు అసలు కథ బయట పెట్టాలని పూనుకొని పానం ఆగలేక కేపీసీసీ ప్రెసిడెంట్ సారు ట్విట్టర్ పిట్టర పెట్టిందే గాక ఓ ఎన్నికల సంగపల్లో మోడీ సారు మాయ ఏందో మాకు అంతుబడతలేదు, జర్ర మాయలు కానీ ఆ కర్రెపెట్టెడ ఏముందో ఏం దాచిపెట్టిండో మానక మరవక చూసి మా అనుమానం తీర్చాలని గగ్గోలు పెడుతుండట సారు. లేకపోతే జరగకూడనిది ఏమైనా జరిగి ఎవరం ఎల్లెలకల పడితే మాత్రం మా పెద్ద సారు రాహుల్ గాంధయ్య మా బూరు వీకి సారు కాస్తాడని మనాది పెట్టుకున్నట కాంగ్రెస్ పెద్ద మనుషులు. అబ్బరా బాబ్రే, ఈ కర్రెపెట్టె సల్లగుండా కాంగ్రెస్ వాళ్ళ పానాన్ని కలికలి చేస్తుందేమురా. అయినా ఓ మోడీ సారు మెల్లెగొచ్చి గిల్లిపో అన్నట్టు ఈ నల్లెపెట్టె ఇరిసిపెట్టి మా వెళ్ళిపోయినావు. ఏంది సారు ఈ నొల్లి పాడైపోను? అసలు ఈ నల్లెపెట్టెలా ఏముంటదంటావు సారు? నువ్వు పూట పూటకు మార్చుకునే సూటు పూట ఉందంటవా, లేకపోతే ఖర్చుల కోసం ఏమన్నా పైకంగిట పంపించినవా? పాపం కాంగ్రెస్ వాళ్లకు చిన్న కూడు పెగివర్తలే సారు నువ్వు ఏవైతే షే. అబ్బా మా సిద్ధయ్య సల్లగుండా, కర్ణాటకలో కర్రెపెట్టె పెట్టిన కయ్యమేందో ఇప్పి చెప్పిండు కదా నుల్లా. ఓ సిద్ధయ్య, ఇంకేమన్నా ఉన్నాయా ముచ్చట్లు? ఓ సిద్ధయ్య, నిన్నే అరే నేను ఇక్కడ ఇంతగానం పిలుస్తా అంటే చెవు మీద పెయిన్ వారినట్టు కూడా అనిపిస్తలేదా నీకు? నువ్వు అంటలేవా అంటలేవు? ఇంటి పక్కనున్న ఇడ్లీ బండి కాడ పిండెత్తకపోయి ఇంట్లో చేసుకొని తింటావు, పాస్పెన్ అన్నానికి కలర్లు కలిపి 10 రూపాయలకు ఫ్రైడ్ రైస్ అంటే పల్లీ గిలుచుకొని తింటావు, నువ్వు
నేను పిలిస్తే చూసుకుంటే సపోర్ట్ చేయవు. సావు మొక్కపోడా. నీ నొల్లి పాడైపోను కానీ పిల్ల, ఎరుపడదాపడ ఎట్లా ఎగిరినట్టే ఓ మాలా ఎగురుతున్నావు రంగసానివి. ఇంకా అట్టనే ఎగురుతున్నట్టే ఏం చేస్తున్నావు ఏమో నాకే తెలియదు. ఏమనుకుంటున్నావు ఏమో మరి నీ మనసుకు. వెనకడికి ఎవడో నీలాంటోడే ఏమన్నా చేస్తా అని ఎట్లా దునికి ఎన్ను బొక్క సాప్ చేసుకున్నాడట. ఏందే పిల్ల, శివ అంటే ఇయ్యాలనే ట్విట్టర్ పిట్టర్ అకౌంట్ తీసుకున్నా, ఇక గల్లా ఏం చెయ్యాలో ఏం కథో తెలియక వెనక ముందు ఆడుతుంటే ముక్కంత ఇరుచుకుంటా మూతంత తిప్పుకుంటా లేనిపోని మాటలు అంటున్నావు. ఆగు, నీ సంగతి చెప్తాగు, నువ్వు అట్టనే ఉండు జర్రా. జై వర్మసారు, జై వర్మసారు, జై వర్మసారు. మరి ఏదనుకుంటున్నావు? ట్విట్టర్ ఏంది, నా సంగతి చెప్పుడేంది, పిచ్చిగిన లేచిందా ఏంది? పిల్ల, నీ ఫోటవ కూడా ట్విట్టర్ పిట్టర్ వెచ్చా, ఇగో ఇంత వెచ్చా నీ ఫోటవ. ఇక నీ సంగతి అయినట్టు. అబ్బా అవునా, ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని షేర్లు వచ్చినాయి? ఓహో, నేనేమన్నా మంచిగా వెచ్చినా అనుకుంటున్నావా? నీకు నాకు జౌడమైందని కోపంతో వెచ్చా పిల్ల. నా ఫోటవ కింద ఏం రాసిందో చెప్పనా? ఏం రాసినో? ఏం రాసిందా చెప్పాలా? ఇగో మా చిత్రాంగికి తలకాయే ఉన్నది కానీ ఎంటికలే లేవు, సౌరం పెట్టుకున్నదని రాసిన చిత్రాంగే. గిన్ని దినాలు నిన్ను ఇడితే నన్ను తిట్టినోనివి కదా, ఇప్పుడేంది గట్లా లేనిపోని ట్విట్టర్లో పెడతా అంటున్నావు? నీకేం పుట్టింది రోగం? ఇక ఇప్పుడు గదే ట్రెండ్ అయిందే పిల్ల, ఎవరి మీద కోపం వస్తే మనకెవరి మీద పగం ఉంటే ఇక గిదే పని చెయ్యాలి. కావాలంటే ఇగో ఈ వాతం చూడరాదు, నీకు తెలుస్తుంది. ఇక ఎనకట జౌడాలంటే ఎట్లుండేటి? ఆడోళ్ళు అయితే ఒకళ్ళ సిగలు ఒకళ్ళు పట్టుకొని బజార్లో కొట్టుకుంటా అంటే వాడ వాడంతా సినిమా చూసినట్టు కళ్ళప్పగిచ్చి చూసేటోళ్ళు. ఇక మొగోళ్ళు అయితే అంగీలు లుంగీలు సినిగేటట్టు కొట్టుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ఎవళ్లకు ఎవళ్ళ మీద కోపం వచ్చినా ఫోన్లు తీసుడు, సోషల్ మీడియాలో రాసుడు. ఇక గట్ల రాసుడ్ల అవార్డులు పెడితేనైతే సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సార్కే ఫస్ట్ ప్రైజ్ పోతుంది. ఈ దయ్యాల డైరెక్టర్ చిన్నప్పుడు బల్పం బట్టి పలక మీద రాసుకున్నాడో లేదో గానీ సోషల్ మీడియాలో అయితే ఇరగమరగా రాసుకుంటాడు. గాయన సినిమా కథలు కాదు, చిత్రాల మాటలు. అసలే ఎండాకాలం మాడు వలిగేటట్టు ఎండున్నదిరా అని జనాలు రంది పడతా అంటే ఎలచ్చన్ల వేడి మొదలైంది. ఇక గయ్య అయిపోయినాయి అనుకుంటే ఏదో సినిమాలో నేనున్నాను నేను విన్నాను అన్నట్టు ఈయనగిన నేనున్నా అనుకుంటే నడిమిట్లో వచ్చిండు. అసలు ముచ్చట ఏంటంటే, మొన్ననేమో చంద్రబాబు వైసీపీలో చేరిండని ఏరేటోళ్ల ఫోటోకు బాబు తలకాయ అతుకుబెట్టి జగన్ అన్న చంద్రన్న కలిసినట్టుకున్న ఒక ఫోటో ఎవరిలో తయారు చేస్తే ఈయన ట్విట్టర్లో పెట్టిండు. గది చూసిన సైకిల్ పార్టీ లొల్లి లొల్లి పెడుతున్నారు. ఇక దేవీబాబు చౌదరి అనేట ఆయన అయితే బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిండు వర్మసార్ మీద. అసలు షిల్లర పోరగాళ్ళు ఎవరిలోగా పనిచేస్తే జనాలల్లో అంతో ఇంతో పెద్ద మనిషి లెక్క కనబడే ఈయన ట్విట్టర్లో పెట్టి షిల్లర్ అయిండనే అంటురు కొందరు. ఇక కా కథ నడుస్తా అంటే ఇయాలనేమో అబ్బా ఇవాళ ఎప్పుడు చూడంది చూసిన గదేందంటే కమీడియన్గా మాట్లాడిన హీరో గురించి హీరో లెక్క మాట్లాడిన కమీడియన్ చూసిన అని రాసిండులా. ఇక గది ఎవళ్ళ కోసమో మీకు సమజయ్యే ఉంటుంది. మొన్న ఎలచ్చల ముందట పవన్ కళ్యాణ్ అలీ పంచాయతీ గురించి అని, ఇక ఈ ముచ్చట ఎరుకాయి కొందరేమో నవ్వుకుంటున్నారు, ఇంకా కొందరేమో తిట్టుకుంటున్నారు. కానీ ఒక్కలే ఏం పట్టించుకోకుండా ఫోన్ పట్టుకొని ఆడుకుంటూ ఉంటున్నాడు. ఎవల్లా అది అని తలకాయకు పని చెప్పకుర్రి. ఆయన ఎవరో కాదు, కాంట్రవర్సీ డైరెక్టర్గా మారిన దయ్యాల డైరెక్టర్ గీ రామ్ గోపాల్ వర్మ సారే. గీ అన్ని చూసినాక నాకు ఒకటి అడగాలనిపిస్తున్నది సారు, గాళ్ళిద్దరిట్లలో ఒకళ్ళు హీరో ఒకళ్ళు కమెడియన్, మరి నువ్వేంది సారు? ఒక మలక మంచి సినిమాలు తీసి డైరెక్టర్ అనిపిస్తావు, ఇంకో మలక మంచి మంచి పోస్టులు పెట్టి హీరో అనిపిస్తావు, ఇక గాయంతల్నే గిసొంటి షిల్లర పోస్టులు పెట్టి కమెడియన్ అనిపిస్తావు, ఇక ఆడోళ్ళ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడి వీరన్ అనిపిస్తావు, ఇక మొత్తానికైతే గీయన్నీ సల్లబొట్టుతోటి ఉల్లిపాయ తిన్నట్టు సమ్మగా ఉపాయం చేసి నీ సినిమాలకు ఉపయోగించుకొని ప్రమోషన్ చేసుకుంటా మార్కెటింగ్ ఏజెంట్ లెక్క అనిపిస్తావు. అసలు నీ క్యారెక్టర్ ఏందో మాకు సమజైతలేదు సారు. సిద్ధయ్య, చివరి వార్తన అయమన్నది పట్టుకొస్తావా, అన్ననే అతక తింటావా? అబ్బా లేస్తే ఆగడే గూని పోసి మొగడే అన్నట్టు పిల్ల సల్లగుండా తలుసుకుంటే ఆగవేంది నువ్వు? కోరుకోగానే దొరుకుతాను కొత్తిమీర కట్ట అనుకుంటున్నావా? ఎంత కట్టపడాలే వార్త అంచ? ఇగ్రం ఇల్లలకినట్టే ఉంది కానీ
ఏదని ఉంటే దబదబ చెప్పు గబ్బు ముఖపడ. చిత్రాంగే, నువ్వు ఎంత అచ్చకారి దానివో. ఓ పోరగాడు కూడా గంతే తెలియక లోడు తెలుసా? అబ్బా, ఏం చేసిండు సిద్ధయ్యగా పోరగాడు? ఏం చేసిండని చెప్ప పిల్ల. గడగడ గడగడ గడ గడగడ గడ ఒలికిచ్చి గందరగోళం చేసిండు. ఆ పోరగాడు చల్లగుండా ఆ ముచ్చట ఇంచే మాత్రం నువ్వు నోరలే పెట్టవు పిల్ల. నిజంగా భూమి మీద అందరం మనుషులమే, కానీ ఒక్కలొక తీరుగా ఉండాలనేది జగం ఎదిగిన సత్యం. అంతేనానురా? ఇక ఓ పోరగాడు మాత్రం గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని పట్టు వచ్చి 3 రూపాయల వస్తువు పేరు మీద మోసం జరిగిందని 30 తిప్పల పెట్టి 7 జర్ల నీళ్లు దాపిండల్లా ఓ దుకాణందారులకు. అమ్మా, ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే, చండీగఢ్లో దినేష్ ప్రసాద్ అనే పోరగాడు బాటా దుకాణంలో చెప్పుడు కొనుక్కుంటాడనుల్లా, మరి పట్టకపోతందుకు సంచి కావాలనా వద్దా అని దుకాణపోళ్ళు అడిగితే కావాలని అండాట. ఇక ఇచ్చిన సంచికి 3 రూపాయలు ఇయ్యాలని జబర్దస్త్ చేసి అడిగిరాట దినేష్ ప్రసాద్ని. అమ్మో వామ్మో, ఇదెక్కడి పాపము, ఇదెక్కడి అన్యాయము! చెత్త కుప్పల చేసే ఉత్త కవరు కూడా పైసలు ఇయ్యాలనా అని గులుక్కుట గులుక్కుట ఇచ్చిండాడను నా పాపం పోరగాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు వెనకటికి కవర్ కాటు కూడా చెప్పు దెబ్బ గట్టిగానే తగిలిందల్లో. పాయ్, కవర్ను చూసేసరికి ఆ కవర్ మీద ఉన్న బాటా కంపెనీ బొమ్మలు వేసి ఉన్నాయట. ఇక కోపం బట్టలేక అగ్గి మీద గుగ్గిరవైన దినేష్ ప్రసాద్, అయ్యా నీ కంపెనీ బొమ్మల కవర్కు నేను పైకం కట్టి ప్రచారం చెయ్యాలనా అని లడాయి మాత్రం దుమ్ము దుమ్ము చేసిండటనుల్లా. ఇక నువ్వో మాట నేనో మాట అన్నట్టు తలా ఓ మాట అనుకునేసరికి పంచాది పాడైపోరు బిర్రగానే అయ్యిందట. ఇక దినేష్ ప్రసాద్ ఊకుండా ఏంది, అబ్బో తెలుగుకల్ల పోరగాడా, వినియోగదారుల సంఘానికి మొర పెట్టుకుంటాట. అమ్మ, ఇక వాళ్ళు ఎమ్మటే ఆగ మేఘాల మీద దెబ్బ దెబ్బ ఉరుకొచ్చి నువ్వు కవరుకు అదే సంచికి 3 రూపాయలు వసూలు చేసినావు, బాగానే ఉంది బుద్ధిగల్లు, మరి ఆ కవరు మీద నీ కంపెనీ బొమ్మలు ఎందుకు ముద్రించినట్టు అని తోసు ఓకుంటా పొల్లు ఓకుంటా అడిగేసరికి దుకాణందారులు నీళ్లు మింగిర్రట. ఇక నీ దండం పెడితే ఈ దెబ్బకు దుకాణందారులు బిత్తర సూపు చూస్తుర్రట. ఏం చేస్తున్నావు మరి వాళ్ళని, ఇక అయినా వదిలిపెట్టలేదటనున్న వీళ్ళు. ఇవాళ వీలు చేసిర్రు ఈ సందుకని రేపు రేపు ఇంకోటి కూడా చేస్తాడని ఖచ్చితం చేసి సంచికి తీసుకున్న 3 రూపాయలతో పాటు 9,000 రూపాయలను దండిగేసిరాడనుల్లా. అమ్మా, వినియోగదారుల సంఘానికి పబ్బది పట్టుకుంటా శంపలేసుకొని దినేష్ ప్రసాద్కు సక్రంగా 9,003 రూపాయలు చేతిలో పెట్టి తోగ ముడుచుకొని మా పోయిరాటనుల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ ఆశ పాడైపోను గారా, 3 రూపాయలు చూసుకుంటే 9,000కే అసలు వచ్చానేమురా అని ఇక చింతకాంతుడు గాడా లోపల లోపల. చూస్తుర్రా ఓ దుకాణందారులు, మీరు చేసే చేతలకు కొంతమంది తూడ్చుకొని పోయినా కొందరు దినేష్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఉంటారు జర్ర పైలం సుమా. కానీ ఏది ఏమైనా ఈ తెలివి కళ్ళ దినేష్ ప్రసాద్ను వినియోగదారులంతా తెగ మెచ్చుకుంటున్నారల్లా. అంతేకాదు, ఇంత రామసక్కని పనిచేసి వినియోగదారులకు ఈగలో నేర్పిన ఈ విలువైన దినేష్ పోటువను ప్రతి సంచి మీద అంటించాలని లెస్స కాయసి చేస్తున్నారట కొనుగోలుదారులు. ఏమన్నా, ఏమక్క ఎట్లున్నాయి ముచ్చట్లు? అదిరిపోయినలే. మరి నేను మా సిద్ధయ్య చెప్తే ఘటనే ఉంటాయి. ఇంకిన్ని ముచ్చట్లు రేపు వచ్చి ఎపిసోడ్లో చూసుకున్నాం. అంతవరకు ఉంటామల్లా, నమస్తే.